जबरदस्त खतरनाक कॉमेडी शो लो इप्पुडु मी मुंदुकी राबोतुन्नाडु शकलाका शंकर। ఇడు రాలేదా? ఇడు రాడండి, రెండు స్కిట్లు కొట్టినాడు గిడి బా బలిసిపోయింది, అసలు ప్రాక్టీస్ కూడా రావట్లేదు, ఎక్కడ ఉన్నాడు ఏంటో? హలో 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 బావా, టీమ్ లీడర్ బావా, ఒరే మన కొట్టిన కొట్టిడు ఊరి పారిపోయాం అనుకున్నాను రా, మా అమ్మ నాన్న కూడా అలాగే అన్నారు బావా, బావా నెక్స్ట్ టైం స్కిట్లు కొట్టవుగా, కొట్టను గానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నాన్న? స్టేజ్ ఎక్కిసాను బావా, స్టేజ్ మీద ఉన్నాను, టీమ్ లీడర్ లేకుండా స్టేజ్ నిన్ను ఎవడెక్కమన్నాడు రా? అంటే పర్ఫార్మెన్స్ చేద్దాం అంటే ఏం పీకుదామని ఎక్కువ స్టేజ్? బావా నువ్వు ఎక్కడ ఉన్నావు? అదే నేను స్టేజ్ మీదకి వచ్చాను, నువ్వు ఎక్కడ ఉన్నావు? నాకు ఎక్కడ కనబడలేదు ఇక్కడ, నేను స్టేజ్ మీద ఉన్నాను, లెఫ్ట్ సైడ్ ఉన్నాను, నాగబాబు గారు, రోజా గారు, ఏడుకొండల గారు అందరూ ఉన్నారు బావా, ఎరా పక్కన ఉన్నా చెప్పొచ్చుగా, బిల్లు పక్కన నువ్వు చూసుకోవచ్చుగా, దా రాను, ఏ దా కొడతావు, దా 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 చిన్ని తత్వం నిన్ను కళ్ళను కూడా ఊహించుకెళ్దరా, మంచి సూపర్ రా, అది అలా ఫాలో మనం స్కిట్ కొడతాం, సరే బావా? ఇప్పుడు నా క్యారెక్టర్ పేరేంటి? లవర్ క్యారెక్టరా? పంది పెంట మొక్క వేసుకుని నువ్వు లవర్ క్యారెక్టర్ ఏంట్రా? నీకంతా సీన్ గాడే బెటర్, కొంచెం తెల్లకుంటాడు ఆడుతూ నేపించుకుంటున్నాడు, రెండు స్కిట్లు కొట్టావు, ఆ సీన్ గాడి తెచ్చుకుని విషయం అందరికీ తెలుసు, మరి నువ్వు పెట్టాను చెయ్యి, సరే ఇప్పుడు నువ్వు నా లవర్ క్యారెక్టర్ చేస్తానంట, అవును సరే చెయ్యి, సరేనా? నీ లవర్ పేరేంటి? నా లవర్ పేరు, నా లవర్ పేరు రెండు నెలల నుంచి నాకు ఫోన్ చేయకంట, నాతో మాట్లాడకంట, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు యాక్షన్ చెప్పాలి కదా నాకు, యాక్షన్ చెప్పు. రెండు నెలల నుంచి నాకు ఫోన్ చేయకంట, ఎక్కడికి వెళ్ళావు? నేనా? నువ్వు ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వెళ్తే ఎందుకు, నేను లిఫ్ట్ చేయను. ఎందుకు లిఫ్ట్ చేయదా బావా? ఈ యాక్సిడెంట్ చూడగట్టే చేయలేను బావా, ఎప్పుడు కొట్టేస్తా నువ్వు. డైరెక్ట్ గా ఆ పార్క్ సీన్కి వెళ్ళిపోదు సార్, చెప్తే రాబా, ఇది పార్క్ బావా, ప్రశాంతంగా మన ఇద్దరం కూర్చుంది, ఒక నిమిషం ఆ చున్నీ తెచ్చుకో. పార్కా? పార్క్ సూపర్, పార్క్ లో ఉన్నాం మనం. లైలా బావా, అమ్మాయి ఎవరు బాగుంది? పెరికండి నా కొడుకు ఎంత నుంచి కొడుతున్నా. లవర్ ఉంటున్నప్పుడు ఒక అమ్మాయిని చూపిస్తే చాలా దొరికింది, కుమ్మేస్తున్నాడు. నాకు అర్థం అయితే నువ్వు మనసులో పెట్టుకునేది అంత చేస్తావు, మనసులో పెట్టుకున్నా నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు, లైనా క్యారెక్టర్ అవును కాదు బావా, సారీ బావా, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాను అమ్మా. ఇదో లైలా, మన పార్క్ లో నీకు లవ్ లెటర్ ఇచ్చినప్పుడు నువ్వేమన్నావు? నీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అని అన్నాను. ఏమే ఎంతో కష్టపడి రక్తంతో రాశాను హ్యాండ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ బాగుంది. మొన్న మనం నూని పార్క్ లో పల్లీలు తింటున్నప్పుడు నువ్వు గాబర్ గాబర్గా వచ్చి ఏమడిగా టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయని అడిగాను. తెల్లారి 4:30కి లెగిసి నీ కోసం నేను పార్క్ లో కూర్చుంటే నువ్వు వచ్చి అయ్యావ్యో లేకపోతే ఇంకేదో ముద్దు పెడతాం అనుకుంటే రాత్రిళ్ళ దుబ్బు తిని బాత్రూమ్ బాత్రూమ్ పాస్కి పాస్కి ఏమే నీకు ఇంకేం పని లేదు, ఇంకేం పని లేదా, ఏమడిగావు? మన పెళ్ళి ఎప్పుడు అని అడుగుంటాను అన్నావా? అన్నాను. మన హుస్సేన్ సాగర్ లో మన బోట్ మీద వెళ్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నాకేమిస్తానన్నావు? హుస్సేన్ సాగర్ లో ఎవరైనా బోట్ మీద వెళ్తుంటే కళ్ళు మూసుకోరు, ఆ కంపుకి ముక్కు మూసుకుంటారు. తెలుసు ముక్కు మూసుకుందని తెలుసు, ఏమిస్తానన్నావు? ముద్దిస్తానన్నాను కదా. ముద్దిస్తానన్నావా? ముద్దిస్తానన్నావా? నీకు ఎప్పటి నుంచో పట్టీలు కొని నగలు కొని వడ్డనాలు కొని ఇన్ని కొని చేస్తుంటే ఆడెవరినో పట్టుకొని కులుకుతావా? నాకు పెళ్ళొద్దు, ఇదిగో నా అసలైన మ్యారేజ్ ఇన్విటేషన్. అంటే ఫిక్స్ అయిపోయినావా పెళ్లి? ఫిక్స్ అయిపోయాను. మరి నాను? నీ ఇష్టం గోదారే. అవునా? ఇంకా ఆడుతో ఫిక్స్ అయిపోయినావా? అంతే.
మూడు సంవత్సరాల నుంచి పందిరి మేపినట్టు మేపను కదా, ప్రతి రూపాయి రూపాయి తిన్నావు కదా, ఆడెక్కువైనడా ఆడెక్కువైనడా ఆడెక్కువైనా నా పరిస్థితి మంచి వేసం ఇస్తారా కొట్టగా కొట్టను స్మూత్ క్యారెక్టర్ కొట్టే ముందు కొట్టు నా మీద వేస్తాడేటండి నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను నీకు మంచి క్యారెక్టర్ కదా మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ నా క్యారెక్టర్ పేరేంటి శకలక శంకర్ ఎంత వైలెంట్ ఉంది అట్లా ఎంత పవర్ ఉంది నీకు అమ్మా చెప్తే నాకు అర్థమైంది ఆ శకలకి ఎవడు ఆ శకలకి ఎవడంటే ఆ శకలకి ఎవడంటే నా లవర్ని పెళ్లి చేసుకుంటున్నాడు చూడు ఆడు వాడు బాబా లవర్ క్యారెక్టర్ చేస్తున్నావు తోలు తీసేసావు మళ్ళీ లవర్ లేపు కలిపే క్యారెక్టర్ అంటే అసలు చెప్పి అందుకే శకలకి దానికి తవ్వుడేసి మేతేసి నీళ్లు పెట్టి బాతులా మేపడ్ర లైల్ అని గుడ్డు పెట్టే టైం కొట్టుకెళ్ళిపోతా నా లవర్ నువ్వు అంటే నేను ఒప్పుకోను నా లైలా నాకు ప్రాణం ఒరే నీ లైలా గురించి కొన్ని నగ్ద సాగరా నా లైలా గురించి నీకు కొన్ని నగ్ని సత్యాలు చెప్తాను చెప్పలేరా మామూలు చెప్పు నీ లైలా 15 మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంతేగా ఈ ప్రపంచంలోనా అదే మన ఇండియాలోనా 50 కోట్ల మంది మగవాళ్ళు ఉన్నారండి అందులో కేవలం 15 మందితోనే నా లవర్ ఎఫ్ఐఆర్ ఉందండి తప్పండి నీ లైలా 5 సార్లు అబార్షన్ చేయించుకుందరా నా లైలా ఎంత మంచిదా అంటే కడుపులో ఏది దాచుకోదండి ఏదైనా కక్కేస్తుంది కక్కిందా ఏం కక్కిందిరా రాయుడు నాగబాబు గారు చెప్పండి రెండు స్కిట్లు కొట్టాను బల్బు చచ్చిపోతే ఎవడరా రెస్పాన్సిబిలిటీ సీన్ గారు తెచ్చుకోండి రెండు స్కిట్లు నేను కొడితేనే నీకు వచ్చే నువ్వు ఏం చేసుకోండి చేసుకో సీన్ సరదాగా చేస్తావా లేదు చెప్పిన వాటి అమ్మయ్యా ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉందరా ఇప్పుడు My God, I'm seriously spellbound. I love you.